నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఉసిరికాయ కారప్పొడి. సీజనల్గా దొరికే ఈ ఉసిరికాయని ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మనకి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఉసిరికాయని ఎన్నో రకాలుగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో ఒకటి ఇలా కారప్పొడిలా చేసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్లోనైనా వేడివేడి అన్నంతోనైనా ఎలాగైనా సరే తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవటం కూడా చాలా సులభం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఉసిరికాయ పొడి లేదా ఉసిరికాయ కారం తయారు చేసుకోవటానికి ముందుగా ఓ ప్యాన్ని పెట్టుకుని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. ఈ దినుసులన్నింటినీ కూడా దోరగా వేపుకుంటూ ఉండగా మంచి సువాసన వస్తుంది. అలాగే చూడండి ఎంత బాగా వేగిపోయాయో, కలర్ కూడా మారిపోయింది. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని మనం తినగలిగే కారాన్ని బట్టి 10 నుంచి 12 ఎండుమిరపకాయల్ని దీనిలోనే వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేసుకోవాలి. ముందుగానే కడిగి శుభ్రంగా తుడుచుకున్నటువంటి ఉసిరికాయల్ని లోపల గింజల్ని తీసేసి సన్నని ముక్కలుగా చేసుకున్న ఈ ఉసిరికాయలు 1 కప్పు వరకు తీసుకుని వీటిని ఈ నూనెలో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ చేసుకోవాలి. పైనున్నటువంటి స్కిన్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచిగా క్రంచీగా తయారవుతాయి. కావాలంటే మీరు తినైనా చూసుకోవచ్చు. అలా క్రంచీగా అయ్యేంత వరకు కూడా వీటిని వేపుకోవాలి. వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ముందుగా దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ దినుసులతో పాటుగా ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. వాటిలో ముందుగా పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపాయలు 5, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఈ ఉప్పు మీరు కళ్ళుప్పునైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని దీన్నంతా కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం వేపి పక్కనుంచుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కారపొడిలో ఈ ఉసిరికాయ ముక్కలు కొద్ది కొద్దిగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ రుచికి తగినట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి. దీని పులుపుకి తగినట్టుగా ఉప్పుని కూడా కరెక్ట్గా వేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక జార్లోనికి తీసుకుంటే ఎన్ని రోజులైనా సరే అలాగే నిల్వ ఉంటుంది. అలాగే తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్గా ఉసిరికాయ కారాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.